కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ గారు రీసెంట్గా హాస్పిటల్లో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. తన ఇంట్లో కాలు జారి కింద పడడంతో యశోద హాస్పిటల్లో ఇన్ని రోజులుగా చికిత్స పొందారు మన కేసీఆర్ గారు. ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నారు. అయితే ఈ క్రమంలోనే తను మరి తన ఇంటికి వెళ్లడంతో తనని పరామర్శించడం కోసం ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. మరి కేసీఆర్ గారు కింద పడడం అనేది ఎంతో బాధకరమైన విషయం అంటూ కూడా సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు ఒక్కొక్కరిగా తన ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ వస్తున్నారు. మరి వెన్నుముకకి తనకి సర్జరీ కూడా జరిగింది. ఈ తరుణంలోనే హాస్పిటల్లో ఉన్న సమయాన తన దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఇంటికి వచ్చారని తెలిసి ఒక్కొక్కరిగా తనని పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసి మరి కేసీఆర్ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు సైతం. కేసీఆర్ గారికి అలాగే వైఎస్ విజయమ్మ గారికి ఎలాంటి అనుబంధం ఉన్నదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలున్నా సరే మరి నిజ జీవితంలో వారు ఎప్పుడు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటారు. అయితే ఈ తరుణంలోనే వైఎస్ విజయమ్మ గారు కేసీఆర్ని పరామర్శించి అక్కడి నుంచి రావడం జరిగిందట.